హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? ఈరోజు యాదగిరి గుట్టకి వెళ్తున్నామండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇది ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తే దగ్గర అవుతుంది. హైదరాబాద్లో భువనగిరిలో ఉంటుందండి, తెలంగాణలో. మనకు ఇలాగ దారిలోనే టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ అనేది పైన ఉంటుందండి. ఇవన్నీ షాప్స్ అన్నమాట. బస్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. మనకు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ ఫెసిలిటీ ఉంది. వెహికల్లో వెళ్ళే వాళ్ళు డైరెక్టు పైకి గుడికి వెళ్ళొచ్చండి. లేదు కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఇలాగ సపరేటు మెట్ల దారి ఉంటుందన్నమాట. ఇలాగ వెళ్ళచ్చు. ఈ గుడి మొన్ననే అంతా రీకన్స్ట్రక్షన్ అయిందండి. చూడండి ఇప్పుడు ఇలాగుందన్నమాట. చాలా ఫేమస్ గుడి అండి, అందరికీ తెలిసింటుంది. ఇప్పుడు మరీ ఇలాగ అంత మార్చారన్నమాట. స్వయంభుగా వెలిశారు లక్ష్మీ నరసింహస్వామి కొండపైన. ఇలాగండి, ఇది వచ్చేసి దారి అండి నడుచుకుంటూ రావడానికి. ఇలాగ లెఫ్ట్ తిరిగితే మనము వెహికల్లో వెళ్ళొచ్చు అన్నమాట. ఈ ఆర్టీసీ బస్సులు వచ్చేసి భక్తుల్ని తీసుకెళ్ళడానికి మరి కింద వదిలిపెట్టడానికి ఫ్రీ అండి. ఫ్రీ సర్వీసు ఆర్టీసీ. ఒకవేళ మనం వెహికల్లో వెళ్ళాలనుకుంటే కారుకి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి అక్కడ. ఇలాగ అంతా చెట్లతో చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇది ఎంట్రన్స్ అండి. పైన పైన గుడి అండి ఇదంతా. కింది నుంచి ఇలాగ కనపడిస్తుంది అన్నమాట. ఇది పైకి వెళ్ళే దారే. ఇలాగ వెళ్ళాలి. ఎవరన్నా హైదరాబాద్కి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారిని దర్శించుకోండి. చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి లోపలికి. ఇక్కడ వరకు మనకు ఆర్టీసీ బస్సులు మనం వెహికల్లో వెళ్ళినా ఇక్కడ ఆపేస్తారన్నమాట. గురువారము, శుక్రవారం, శనివారం, ఆదివారం భక్తులతో చాలా ఫుల్గా ఉంటుందండి టెంపులు. నేను మంగళవారం రోజు వెళ్ళాము. సో భక్తులు కొద్దిగా తక్కువగానే ఉన్నారన్నమాట. అలాగ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇది పైనుంచి చూసినప్పుడు కింద వ్యూ అండి. ఇది ఇంకా రెడీ అవుతోంది. మరి దేనికోసమో కార్ పార్కింగ్కో ఏమో తెలియదు. పైనుంచి వ్యూ అన్నమాట ఇదంతా. ఇది వచ్చేసి ప్రసాదాలండి. మనకు ఇక్కడ అభిషేకం లడ్డు, పులిహోర ఇవన్నీ దొరుకుతాయన్నమాట. లోపలండి, లోపల మనము స్వామిని దర్శించుకునే వెళ్ళే రూట్లో మంచినీటి సౌకర్యాలు ఇవన్నీ సమకూర్చారండి. ఇది పైన అండి, బయటకు వచ్చిన తర్వాత ఇలాగుందన్నమాట. శంకు చక్రాలు ఇంకా కొంచెం రెడీ అవుతూ ఉందండి. పైన దర్శించుకొని వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మేము వెళ్ళి 4 ఇయర్స్ అవుతుందండి. చాలా మారిపోయిందన్నమాట. షాప్స్ ఇవన్నీ ఇంకా లేవు, కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. అమ్మ వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళామండి. ఎప్పుడు కార్తీక మాసంలో మేము వెళ్తాము వనభోజనాలకి. 3 ఇయర్స్ నుంచి వెళ్ళలేదన్నమాట. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.